फ्रेंड्स वीडियो चूसिन तरह वीडियो नचते खचित लाइक अने को ना चैनल एवरना सब्सक्राइब चेक सब्सक्राइब चेक पक्ने बेल आइकन क्लिक फ्रेंड्स। फ्रेंड्स इदे सर की गुंटूर नल्लचेर फ्रेंड्स इक चीरलते वेदा इकड्चे वीडियो स्किप चूडा की ट्रई ची इकडनते चीरला दादापू 70 किलोमीटर्लते गंट 41 निमिषम चूपी सो नाकते दादापूर 2 गंटल पट्टी वेलाना की अम्मा दीनम असल एक्सपेक्ट वर्षम पड़ती प्रस्ताव के चट दागा सो एप्पुडु तग्गिद्दो चूडाली। सो गुंटूर नुंचि 22 किलोमीटर्स अयिते इप्पुडु दाका वच्चानु इंका 50 किलोमीटर्स उंदि चीराल। सो वर्षं तग्गिते मल्ली स्टार्ट अवुता प्रस्तानकैते चेट्टु किंद अयिते उन्नानु वर्षं अयिते प्रस्तानकैते तग्गिंदि अरगंट वेट चेसानु इप्पुडु दाका। सो कोंचें मुंदुकु वेल्ते षेड् उंदि इंदाक सो चेट्टु दग्गर नुंचि षेड् दग्गरिकि वेल्लिपोयि अक्कड अयिते वेट चेसानु इप्पुडु दाका वर्षम प्रस्ताक तग्दी सो मत तरीपाइन सो स्टार्ट क्लैमेट अद्रिपोई चूड़ान असल मेघा सूपर उन्ई कदा डैरक्ट चूस नैन चाले चाल एंजा चसा चाल बहुत ना भले नचिंद मत आकाशंत एदो पेट वैसे इंका मेघाल सर्फेक्स उतकनि तेल सो मल्ल वर्ष पड़क उंटे चालू। इपड़े प्रस्ताव की पेदनंदपाड़ो इकड्चे चीरला 30 किलोमीटर स्टार्ट इकड़ते वर्ष ले दादापू परसूर दच्चा सो कुछ मुंकते परसूर तक मन की चूँ आकाशन चूँ जर्नी चाल बहुत प्रशा बट रोड बाले सो गुंटूर नीचे चीरा वे रोड बाले అట్ సైడ్ నుంచి గుంటూరు నుంచి పొన్నూరు బాపట్ల అట్టి వెళ్ళే రోడ్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది నీటిగా ఉంటుంది ఇట్ రోడ్ అయితే కొంచెం గతుకులు గతుకులుగా ఉంది నేను వెళ్తుంది పత్తిపాడు మీద నుంచి సో ప్రస్తానకైతే పర్సూరుకి వచ్చేసాము అదొక పర్సూరు సో మన చీరాల ఇంకో 18 కిలోమీటర్లు అయితే చీరాల వస్తుంది షబ్బా దినమ్మ మళ్ళీ పడుతుంద వర్షం పర్సూరు కొంచెం దాటంగాన వర్షం స్టార్ట్ అయ్యేసుకుంది మళ్ళీ ఇది ఎప్పుడు ఆగిద్దో ఏడ పడితే పడింది చీరాల్లో పడితే మన వీడియోలు తీసుకోవడానికి అసలు కుదరదు అసలు అక్కడ సిచువేషన్ ఎలా ఉందో ఫుల్లుగా దంచుతుంది తగ్గిద్ది అనుకున్నాను దాదాపు ఇప్పుడు ఒక అరగంట అవుతుంది అయినా తగ్గట్లేదు తగ్గితే వెళ్ళాలి సో పోనేలే చీరాల వచ్చేసాము ప్రస్తానానికి అయితే ఇక్కడైతే వర్షం అయితే లేదు సో 2 గంటలు వస్తానన్నది దాదాపు 3.5 గంటలు పట్టింది వర్షం వల్ల సో అక్కడ గుంటూరు ఇది అదేదో వర్షం గుంటూరులో పడుంటే ఆగిపోయాను ఇంట్లో ప్రశాంతంగా సగం వచ్చిన తర్వాత వర్షం వేసుకుంది సో చీరాల అయితే వచ్చేసాను సో లోపలికి వెళ్లి మీకు కాలనీ అనేది చూపిస్తాను ఎలా ఉందో ఎంత మోడల్స్ కట్టుకుందో చూడాలి అబ్బో పెద్ద డిసాపాయింట్మెంట్ ఒక్క హౌస్ కంప్లీట్ అవలేదు ఇక్కడ ఆ హౌస్ సంగతి పక్కన పెట్టు వీళ్ళకైతే టార్చర్ చూపిస్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి సెంట్ ఉన్నారు ఇచ్చారు కానీ వీళ్ళు ఒక్క సెంట్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలంట అర సెంట్ అనేది ఖాళీగా వదిలేయాలంట అండ్ ఇంకోటి స్టెప్స్ పెట్టుకోకూడదు ఇంటి ముందు స్టెప్స్ పెట్టుకోకూడదంట అలానే ఎలివేషన్ చేసుకోవడానికి కూడా లేదంట రెండో స్టేర్ కట్టుకోవడానికి కూడా లేదంట ఇక్కడైతే ఆ ఎక్కడలేని రూల్స్ అంతా ఇక్కడ చీరాలు అయితే ఉన్నాయి ఇది హద్దురాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా అరసింట అంతా ఖాళీగా వదిలేసాలంట ఇదంతా ఖాళీగా వదిలేయాలంట సో ఇక్కడైతే చాలా ఇబ్బంది పెడుతున్నారంట అధికారులు అలానే లోకల్ పొలిటీషియన్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారంట చూడండి మనం వేరే చోట చూసుకున్నట్టే ఎంతంత మంచి హౌసులు పడుతున్నాయి నేను చీరాలో చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాను చాలా హౌస్ కంప్లీట్ అయిపోంటే మీకు మంచి మోడల్ చూపించాలి అని చెప్పేసి వచ్చాను చీరాల పెద్ద సిటీ అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క మోడల్ కూడా నాకు దొరకలేదు చూడండి అంత ఆఫ్ అయిపోయినాయి ఒకటి కూడా కంప్లీట్ అయిన హౌస్ అనేది లేదు అండ్ చీరాల నుంచి దాదాపు 8 కిలోమీటర్ వీళ్ళకి లోపలైతే ఇచ్చారు ఇది స్వర్ణ కాలనీ అంట ఇది చీరాల నుంచి 8 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చూడండి ఆ ఫ్లాట్ ఫ్లాట్కి ఎంత గ్యాప్ ఉందో అర సెంట్ అంతా వదిలేశారంట సో ఇదండి ఇక్కడ పరిస్థితి సో చీరాల 3 గంటల ప్రయాణం చేసి వెళ్తే నాకు నిరాశ ఎదురైంది ఒక్క వీడియో కూడా దొరకలేదు సో ఇటు నుంచి ఇటు బాపట్ల అయితే వెళ్తాను ఇప్పుడు బాపట్లకు కొన్ని మోడల్స్ అన్న ఉంటుంటే సో అక్కడికి వెళ్ళి నేను వీడియోస్ అనేది చేసుకొని వస్తాను మీకు మంచి మోడల్స్ చేయడానికి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను సో అది గుర్తించి నా ప్రతి వీడియోకి ఒక లైక్ అనేది కొట్టండి నా వీడియోస్ చూస్తూ ఉండండి బాపట్లో వీడియోలు అయితే కొన్ని అయితే చేశాను సో అయిపోయింది చీకటి పడిపోయింది ఇంకా నేను గుంటూరుకి స్టార్ట్ అవుతున్నాను
చాలా లేట్ అయిపోయింది.